పోయిన వారమే నివార్ సైక్లోన్ తుఫాను ఆంధ్ర రాష్ట్ర తీరం దాటడము అందువలన జరిగిన నష్టము వ్యవసాయదారులకు ఇతరులకు అధిక వర్షాల వలన ఆస్తి నష్టము పంట నష్టము ప్రాణ నష్టము ఇవన్నీ కూడా అధ్యక్ష ప్రభుత్వం తరఫున వివిధ జిల్లాలకు సంబంధించిన మంత్రులు వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు మండలి సభ్యులు అదే విధంగా బాధ్యతగల నాయకులు మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి రోజు కూడా సమీక్షించేదే కాకుండా పర్యటించి అక్కడ స్పాట్ లో రివ్యూ ద్వారా ఏవన్న విషయాలు ఒకవేళ హెడ్ క్వార్టర్స్ లో తెలియని ఉంటే కూడా కనుక్కొని తగిన చర్యలు తీసుకునే దానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ప్రభుత్వం ఉన్న విషయం అందరికీ తెలిసిందే అధ్యక్ష మరి వ్యాపారదారుల విషయానికి వస్తే 2014 నుంచి 19 కి ఏ విధంగా నిర్లక్ష్యత ఆనాటి ప్రభుత్వం చూపించింది ఏ విధంగా రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీలు గాని ఇన్పుట్ సబ్సిడీలు గాని ఇతర విషయాల్లో అత్యంత నిర్లక్ష్యత చూపించిందో కూడా మనందరికీ అంకెలు చూస్తే అర్థమవుతాయి అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ సంవత్సరము కోవిడ్ వలన భారతదేశమంతా కూడా అత్యంత ఇబ్బందుల్లో ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు ఉండగా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రము మొట్టమొదటి రాష్ట్రము ఎక్కువ కోవిడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా ప్రభుత్వం గాని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల వలన ఏ విధంగా వ్యాపార రంగానికి అన్ని రకాల ప్రొటెక్షన్ ఇస్తూ అన్ని రకాల సపోర్ట్ ఇస్తూ వ్యాపార రంగం రైతులందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రక్షణతో పాటు వాళ్ళ వ్యాపారం చేసుకోవడము అందువల్ల ఈ రోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల కంటే కూడా నంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి తిరిగి ఆర్థికంగా ఎదుగుదలతో మొదటి స్థానంలో ఉందని చెప్పి కూడా మనందరికీ తెలిసిందే అధ్యక్ష ఈ పరిస్థితుల్లో మనకు మరి నివర్ సైక్లోన్ వలన ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు బాధ్యతలు చూస్తుండగా చేస్తుండగా ఈ అసెంబ్లీ సెషన్ కూడా అధ్యక్ష ఒక చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్ లో జరుగుతుండగా ప్రతిపక్షము ఈరోజు మీ ఎదురుగానే బీఎస్సీలో వాళ్ళు ఏ ఏ అంశాలైతే చర్చించాలని అడిగినారో ఆల్మోస్ట్ అన్ని అంశాలకు కూడా అంగీకరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు అడిగిన ప్రకారంగా చర్చకు సిద్ధమని చెప్పి సహకరిస్తూ ఉంటే మొట్టమొదటి అంశం అధ్యక్ష నివర్ సైక్లోన్ వాళ్ళు అడిగిన ప్రకారం మనము చేయాలనుకున్న ప్రకారం చర్చ తీసుకున్న తర్వాత ఈరోజు జరిగిన సంఘటన అధ్యక్ష చాలా బాధాకరం సహజంగా అధ్యక్ష ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత నిరసన తెలిగేదానికి ఒక హక్కు కానీ నిరసన ఎక్కడ తెలపాలి ఏ పరిస్థితుల్లో తెలపాలి అనేది కూడా మన దగ్గర బాధ్యత ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష అనవసరంగా అకారణంగా వాళ్ళు అడిగిన ప్రకారంగా మనం ఒప్పుకొని చర్చకు మొదలుపెట్టిన తర్వాత అనవసరంగా అంటే కేవలము దీన్ని ఒక రాజకీయం చేయాలి అంటే చర్చించాలని ఆలోచన లేదు ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వాలని ఆలోచన లేదు ఫీల్డ్లో పోయి తిరగాలని ఆలోచన లేదు కేవలము వారికి సంబంధించిన సంస్థల ద్వారా ఏమీ చేయకుండా కేవలం వీడియోలో అడ్రస్ చేసుకుంటూ విపరీతమైన పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ చర్య చాలా బాధాకరం అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా అంటే అన్ని రకాల హద్దులు దాటుతూ ప్రతిపక్ష నాయకుడే వచ్చి బాడీ లాంగ్వేజ్ ద్వారా బెదిరింపు ధోరణి ద్వారా ఇతర శాసనసభ్యులందరినీ కూడా అసభ్యకరంగా మరి తన బాడీ లాంగ్వేజ్ ద్వారా చూపిస్తూ ఇక్కడ బైఠాయింపు చేయడము చాలా దురదృష్టకరము ఇది రాబోయే కాలంలో కూడా ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ అధ్యక్ష దీన్ని ఇంతటితోనే అరికట్టాల్సిన బాధ్యత అవసరము ఈ సభకు ఎంతైనా ఉంది అధ్యక్ష
కాబట్టి చాలా బాధతో కానీ అట్ ద సేమ్ టైం సభకు సభా మర్యాదలకు సభా సాంప్రదాయాలకు ఇటువంటి ప్రెసిడెంట్స్ ఉండకుండా ప్రజలందరికీ కూడా ఇది తప్పు ఈ విధమైన ప్రవర్తన తప్పు అని తెలిసేట్టుగా ఎవరైతే తప్పు చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ తప్పు చేయరాదు ఈ తప్పు చేస్తే సభ మాత్రము ఊరుకోదని చెప్పి ఒక ఇండికేషన్ పోల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష కాబట్టి ఈ రోజు ఐ విష్ టు మూవ్ అ రిజల్యూషన్ అధ్యక్ష అధ్యక్ష రూల్ 77 కింద తీర్మానానికి అనుమతించాల్సిందిగా మిమ్మల్ని అర్జిస్తున్నాను అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఈ రోజు రాష్ట్ర శాసనసభలో ప్రవర్తించిన తీరు అత్యంత గర్హనీయం సభా మర్యాదల్ని పార్లమెంటరీ సాంప్రదాయాల్ని తుంగలో తొక్కుతూ ఏకంగా శాసనసభ వెల్లో తానే బైటాయించి సభ నిర్వహణకు ఆటంకం కలిగించిన తీరు దుర్మార్గం ఈ రోజు అత్యంత ప్రాధాన్య అంశంగా చర్చించాల్సిన నివర్ తుఫాను ప్రభావంపై చర్చకు ఆటంకం కలిగిస్తూ ఆయన ఒక దుష్ట సాంప్రదాయానికి తెరతీశారు అకారణంగా దిగజారుడుగా ఆయన ప్రవర్తించిన తీరును ఈ సభ తీవ్రంగా ఆక్షేపిస్తోంది ఇటువంటి సంఘటనలు మళ్లీ ఎప్పుడూ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను బాధ్యులైన వారి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష.